గోరంట్ల మాధవ్ నగ్న వీడియో ప్రదర్శన అందరికీ తెలిసిందే. దేశం మొత్తం గోరంట్ల మాధవ్ని చీగొడుతుంది. ఒక గోరంట్ల మాధవ్నే కాదు, వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా చీగొడుతున్నారు. ఎంత సిగ్గులేని ఎదవ పని చేసినా కానీ, 4 రోజులైనా కానీ ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఏంటో రిపోర్ట్లు అంటున్నారు, ల్యాబ్లు అంటున్నారు, జరిగింది వాస్తవం. ఒకవేళ కాదు ఫేక్ వీడియో అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పరిగెత్తుకుంటూ గోడలు దూకొచ్చి అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తారు కదా. మరి ఇది కానీ నిజంగా ఫేక్ అయ్యి ఉండుంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? ఒరిజినల్ వీడియో ఎందుకు బయట పెట్టలేదు? ఫేక్ చేసిన వాడిని ఎందుకు పట్టుకుని అరెస్ట్ చేయలేదు? కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రోజులు దీన్ని చెప్పబడినిచ్చి తర్వాత దీన్ని డైవర్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నమే. ఎందుకనంటే ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే దొరికిన అవంతి మీద, అంబటి మీద చర్యలు తీసుకోవాలా? వాళ్ళ ఆయన బాధ అది. అలా వైసీపీ పార్టీలో మహిళలను వేధించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటా పోతే మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోద్ది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 2-3 రోజులు దీన్ని న్యూస్లో లేకుండా ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేసి తర్వాత దీన్ని పక్కదారి పట్టించాలని ఆయన ఉద్దేశం. అయితే గోరంట్ల మాధవ్ గారు చేసిన ఏదో పని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ ఆల్రెడీ ఇప్పటికే ఆయన మీద ఒక రేప్ కేసు ఉంది. ఇది నేను చెప్తున్నా కాదు, ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే ఉంది. ఇది జాతీయ న్యూస్లో కూడా వచ్చింది, నేషనల్ న్యూస్ ఛానల్స్లో వచ్చింది. అంటే స్వతహాగా ఆయన మెంటాలిటీ అదే, గతంలోనే ఆయన మీద రేప్ కేసు నమోదైంది. సరే గతం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి వెదవ పని చేశారు, సిగ్గుమాలిన పని చేశాడు, క్షమాపణ చెప్పి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి వెళ్ళాలి, వెళ్ళలేదు పోనీ పార్టీ సస్పెండ్ చేయాలి, చేయలేదు అంటే వైసీపీ పార్టీ ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది? వాళ్ళ పార్టీలో ఎలాంటి ఎదవ పనులు చేసినా మహిళల మీద బరి తెగించి పడినా కానీ చూసి చూడనట్టు వదిలేస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం అదే కదా. అయితే ఇలాంటి ఎదవ పనులు చేయడం వైసీపీ కొత్త ఏం కాదు, ఒక ఎంపీఏ కాదు, గతంలో అంబటి అవంతిలో ఆడియోలు అడ్డంగా దొరికిపోయారు. అది ఫేక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ వాస్తవం ఏంటో ఎప్పటికీ బయట పెట్టలేదు. కేసులు పెట్టారు, ఏమైనా కేసులు, అది నిజం కాబట్టి ఏం చేయలేదు, ఆడమే చర్యలు తీసుకోలేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ వైసీపీకి ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటంటే మహిళలను వేధించడంలో వైసీపీ పార్టీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఇది నేను చెబుతున్న మాది కాదు, ఏడీఆర్ రిపోర్ట్ చెబుతుంది. మహిళల్ని వేధించడంలో వైసీపీకి దేశంలోనే, ఇది ఒక ప్రాంతీయ పార్టీ అయినా కానీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అంటే వైసీపీ నాయకులు ఎంత బరి తెగించి మహిళల మీద పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో పని ప్రదేశాల్లో మహిళలపై దాడులు జరుగుతున్న వాటిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. బయట రక్షణ లేదు సరికదా, ఏదైనా పనికి వెళ్ళిన చోట కూడా మహిళలకు రక్షణ లేదు. ఇందులో కూడా దేశంలో 2వ ఉంది. నేను చెప్తున్నా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడుతున్న సంస్థ చెబుతుంది. అంటే వైసీపీ చేష్టల గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్గా మీరు చూసుంటారు, వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఒక చైర్పర్సన్ని 10 మందిలో భుజం మీద కొట్టి మాట్లాడాడు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, బయట పబ్లిక్లో ఉన్నాడు, సిగ్గు లజ్జ వదిలేసి భుజం మీద కొట్టి మాట్లాడాడు. కానీ వైసీపీ పార్టీ కనీసం ఆయన హెచ్చరించలేదు కదా, కనీసం పిలిచి వివరణ కూడా అడగలేదు. అలాగే విశాఖలో ఒక దివ్యాంగురాలి మీద వైసీపీ నాయకుడు అత్యాచారం చేశాడు, ఆ కేసు పెట్టారు, కానీ అదేమైందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అలాగే ఒంగోలులో ఒక మైనర్ బాలికని 10 రోజుల పాటు అత్యంత ఘోరంగా బంధించి ఒక 6 మంది అత్యాచారం చేస్తే అందులో ఒకడు వైసీపీ కార్యకర్త, ఆడే ఎస్కే బాలాజీ అలియాస్ ఎస్కే బాజీ. అంటే ఎక్కడ దాడి జరిగినా అంతిమంగా అడు తిరిగి ఇటు తిరిగి వైసీపీ నాయకుడో కార్యకర్త లేదా వాలంటీర్ ఎవరో ఒకరు ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంటుంది. అదేగాక రిపోర్ట్లు మన రాష్ట్రంలో రిపోర్ట్లు ఏం చెబుతున్నాయంటే రోజుకు ఒక బాలిక మిస్ అవుతుంది. మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో రోజుకు ఒక మిస్సింగ్ కేసు నమోదవుతుంది. అంటే మహిళలకు రక్షణ ఎక్కడ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. దిశ చట్టం అన్నాడు, 21 రోజుల్లో ఉరిశిక్ష అన్నాడు, చివరికి దిశ చట్టం లేదని కేంద్రం చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నోరొప్పలేదు. ఏదైనా అంటే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటున్నాడు, నువ్వు తెచ్చిన దిశ చట్టం ఏమో 21 రోజుల్లో ఉరిదేతానని చెప్పి దిశ యాప్ వేసుకోండి అని చెప్తున్నాడు అప్పుడు ఆయన. అదేగాక ఎస్సీ ఎస్టీలు మహిళలపై కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి. ఇది కూడా మనం చెబుతున్నది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడుస్తున్న సంస్థలు చెబుతున్నాయి. మహిళల మీద దాడులు అయితే 21% పెరిగాయి ఏకంగా, 1-2 కాదు, 21% పెరిగాయి. రోజుకు మిస్సింగ్ కేసు నమోదవుతుంది. మహిళల మీద వేధింపుల్లో వైసీపీ పార్టీకి 3వ స్థానంలో ఉంది. పని ప్రదేశాల్లో ఏపీలో వేధింపుల్లో 2వ స్థానంలో ఉంది వైసీపీ ఘన చరిత్ర ఇదంతా. అంతేకాకుండా గుంటూరు జిల్లా పేరేచెర్లకు చెందిన ఒక మైనర్ బాలికలను ఒక వైసీపీ నేత అత్యాచారం చేశాడు. అతడే జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ కన్నా భూశంకర్ రావు. ఈయన ఎవరో కాదు, మన ఎంపీ గతంలో ఎంపీ మోపిదేవికి అనుచరుడు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈయన అత్యాచారం చేశాడు. సరే కేసులు పెట్టారు, ఇవన్నీ నడుతున్నాయో సత్తనే మనకైతే తెలియదు, మరి ఆయన తెచ్చిన దిశ చట్టం ఏమైపోయిందో ఆయనకే తెలియాలా.
అదే కాకుండా దొనకొండలో ఒక మహిళ చెరువు దగ్గర బహిర్భూమికి వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్త లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఒక గర్భిణీ మహిళ మీద వైసీపీ కార్యకర్త దాడికి ప్రయత్నించాడు. ఏకంగా ఒక మహిళ ఎమ్మెల్యేల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని చెప్పి ఏకంగా ఒక మహిళ వచ్చి కంప్లైంట్ చేసింది. కటసాని రామిరెడ్డి కొడుకు, కటసాని రామిరెడ్డి కొడుకు మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అంటే ఓవరాల్గా వైసీపీ మహిళల మీద దాడులు ఏ స్థాయిలో చేస్తుందే, మహిళల మీద ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం కోసమే. మరి జగన్ రెడ్డి గారు చెప్పే నీతి కబుర్లోనూ నీతి సూత్రాలు ఎక్కడున్నాయో ఆయన చెప్పాలా? ఇంత ఘోరమైన గోరంట్ల మాధవ్ ఎంపీ వ్యవహారం మీద ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి నోరెప్పలేదు. కానీ ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ దుష్ట చతుష్టమని చెప్పి మీడియా మీదను టీడీపీ మీద పడి ఏడ్చే జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో చీకొడుతున్నారు కదా నిన్ను, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవమానం జరిగింది కదా, మరి ఎందుకు ఈ ఘటన మీద నువ్వు నేరెప్పలేదు? అయితే అవునానో లేదా కాదనో చెరువులు తీసుకుంటానని ఎందుకు చెప్పలేదు నువ్వు? మరి విరుచుకు నోరు తీసుకుని విరుచుకు టీడీపీ మీద విరుచుకు పడిపోయి మహిళా వైసీపీ నేతలందరూ ఏమైపోయారో కనపడటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోరంట మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, సభ్యత్వం రద్దు చేయండి. దాంతోపాటు గతంలో ఇలాంటి వ్యవహారాల్లో దొరికిన వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోండి. అప్పుడు మీరు మహిళల గురించి నీతి సూక్తాల గురించి మాట్లాడండి. అంతేగాని మైకు పట్టుకుని మీరు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో బుద్ధి చెప్తారు.